భవన నిర్మాణ కార్మికులకు ఎవరికి కొత్తగా పని కార్డులు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై కార్మికులు మండిపడ్డారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ళ సత్యనారాయణ, సిఐటియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఓవర్ ఫైనాన్స్ ద్వారా మరి 450 కోట్ల రూపాయలు ఈ భవన నిర్మాణ కార్మికుల సొమ్మును మరి ప్రభుత్వం రాజేసింది. ఆ ఇచ్చిన డబ్బుల్ని ఏవైతే తీసుకుందో ఆ డబ్బుల్ని తిరిగి బోర్డుకు జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గత 18 నెలల కాలం నుంచి పెండింగ్లో ఉన్న క్లైమ్ మొత్తం కూడా పరిష్కరించాలని వాటికి సంబంధించిన జిల్లాకు సంబంధించి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొత్తగా కార్డులు తీసుకోవద్దని చెప్పి ప్రభుత్వం చెప్పి కొత్త కార్మికులు ఎవరికి కూడా కార్డులు ఇవ్వడం లేదు. ఆ కార్డులు ఎవరికైతే కొత్త కార్మికులు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా కొత్త కార్డులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇవాళ కార్మికులను సమీకరించి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిధించే విధంగా దేశ రాష్ట్రం మొత్తం కూడా మేము ఒక నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది.